వికరాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో స్థలాన్ని జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్లతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయాలని ఆ దిశగా ముందుకు వెళ్లాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెంట కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు, అధికారులు ఉన్నారు. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలు, 10 సంవత్సరాల తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ ప్రజల్ని లబ్ధి పొందిన వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున 21 రోజులు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఆదేశం. దాని ప్రకారం ఈరోజు వికారాబాద్ జిల్లాలో రివ్యూ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాల్ని రివ్యూ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో అదేవిధంగా వికారాబాద్ జిల్లాను కూడా ప్రత్యేకంగా జిల్లా చేయాలని ఎన్నో పోరాటాలు చేసిన విషయాన్ని మన వికారాబాద్ జిల్లా వాళ్ళందరికీ తెలుసు. సో వికారాబాద్ జిల్లాను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దాదాపుగా 21 రోజులు మొదటి రోజు జెండా కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మొదలుపెట్టుకొని లాస్ట్ డే వరకు ఉద్యమకారుల సంస్మరణ సభ ఏదైతే పెట్టుకుంటున్నామో అమరవీరుల గుర్తుగా 21 రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల దీపం స్థూపం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో సెక్రటరీ దగ్గర దాన్ని ప్రారంభం చేసుకునే చివరి కార్యక్రమం వరకు 21 రోజుల కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసి ఒక ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకున్నారనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉద్యమంలో ప్రజలతో మమేకమై ప్రతి ప్రాంతంలో ప్రతి దగ్గర ప్రతి మనిషితో ప్రతి కులంతో మమేకమై ఆ రోజున సమస్యలన్నీ కూడా అవగాహనలో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని బాగు చేసుకొని వస్తున్న సందర్భంలో ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అద్భుతమైన ప్రగతి సాధించున్నాం. ఒక్కొక్కటి మననం వేసుకుంటాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మ చీకటి అయిపోతుంది, అసలు పవరే ఉండదు. అలాంటిది ఈరోజు 24 గంటల పవర్ ఇస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పవర్ ఇచ్చుకుంటుంది. ఆ రోజు పవర్ లేకపోతే వార్త, కరెంట్ లేకపోతే వార్త అయితే ఈరోజు కరెంట్ పోతే వార్త అనే లెవెల్లో పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు 24 గంటల కరెంట్ దేశం లెక్కలే నిర్వహిస్తున్న సందర్భంలో దాని వెనకాల తపన, దాని వెనకాల చేసిన కృషి, దాని వెనకాల అధికారులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన సరైన అర్థం చేసుకొని ఏ విధంగా కష్టపడితే 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అనేది తప్పకుండా ప్రజలతో షేర్ చేసుకోవాలి. ప్రజలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అట్లా ఆ రంగాన్ని ఎంచుకున్న, అదే కాకుండా తెలంగాణ అంటేనే ఎడారి ప్రాంతంగా ఉంటాయి. అలాంటిది వాటర్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఆంధ్రాలో కాలువలు చెరువుల ద్వారా వాటర్ ఉంటే ఎక్కడైతే ఎండిపోయిందో ఎక్కడైతే వీడు అనే భూములు అక్కడ తెలంగాణ ప్రాంతం అనే లెవెల్లో బయట నుండి చూస్తుంటే డిసైడ్ చేసేవారు. అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా కూడా చెరువులు కుంటలు బాగు చేసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుంటున్నప్పుడు దాని మీద ఎన్నో కామెంట్స్ చేశారు. కమిషన్ అన్నారు, రకరకాల కామెంట్స్ చేశారు. కానీ ఒక చెరువు బాగుపడితే ఆ చెరువు మీద ఆధారపడ్డ రంగాలు ఏ విధంగా బాగుపడతాయి అనే దానికి ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా కూడిక తీసుకొని ఈరోజు ఎక్కడ చూసినా కూడా చెరువుల పుష్కలమైన నీటితో చెరువు బాగుపడితే భూగర్భ జలాలు బాగుపడ్డ ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు చెరువు మీద ఆధారపడ్డ చుట్టుపక్కల వాళ్ళ
ఓర్లు పాకడానికి అవకాశం ఉంటుంది, చుట్టుపక్కల పొలాలు నీళ్లు వాడడానికి అవకాశం ఉంటుంది. దాని మీద చెరువు మీద ఆధారపడ్డ మత్స్య సంపద మీద ఆధారపడ్డ వాళ్ళకి చెరువులలో చేపలు వేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అద్భుతంగా చెరువులు ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకరోజు చెరువులు ఎండిపోతాయి. గ్రామంలో ఉన్న పశువులు నీళ్ళు తాగాలంటే పశువుల తొట్టి కట్టి తొట్టిలలో నీళ్ళు నింపిన సందర్భం మనం చూసినాం. సమ్మర్ వచ్చిందంటే చాలు రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని కలెక్టర్ సాధారణంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి పశువుల తొట్టిలు కట్టేది ఊర్లలో తప్పకుండా ఆ తొట్టిలలో నీళ్లు పెట్టండి అనే సందర్భం మనం చూసినాం.